నమశివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో కుండలేశ్వర స్వామివారి దేవాలయ విశేషాలు తెలుసుకుందాం. కవి సార్వభౌముడైన శ్రీనాథ మహాకవి తన భీమఖండం భీమేశ్వర పురాణంలో గోదావరిని వర్ణిస్తూ కుండలేశ్వరం గురించి రాశారట. అంతేకాదు ఈ ఆలయం గురించి బ్రహ్మదేవుడే నారదుడికి చెప్పినట్టుగా కూడా మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇలా ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్న ఈ ఆలయ విశేషాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ కుండలేశ్వరం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలేంటి, అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే మేము అప్లోడ్ చేసే ఆధ్యాత్మికమైన విశేషాలతో కూడిన వీడియోలను మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకునే అవకాశం ఉంటుంది. ఇక కుండలేశ్వర దేవాలయం గురించి అన్ని విశేషాలను మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమలోని అమలాపురానికి దగ్గరలోని ముమ్మిడివరం సమీప ప్రాంతంలో వృద్ధ గౌతమి నదీ తీరంలో వెలసిన క్షేత్రమే కుండలేశ్వరం. సూర్య భగవానుడి కుండలం ఆకారంలో ఇక్కడ ఈశ్వరలింగాన్ని గౌతమ మహామునే ప్రతిష్ఠించారు. బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత్యంలో ఈ క్షేత్రం గురించి వ్యాస మహాముని 15వ శ్లోకంలో 103వ అధ్యాయంలో వర్ణించడం జరిగింది. అంతేకాదు సాక్షాత్తు బ్రహ్మదేవుడే నారద మహామునితో ఈ క్షేత్రం గురించి చెప్పినట్టుగా కూడా ఉంది. గౌతమ ముని తీసుకొచ్చిన గోదావరి నది ప్రవహిస్తూ సముద్రం కేసి గంభీరంగా వెడుతుంది. ఆ సమయంలో సముద్ర ఘోష విని కోపంతో పాతాళ లోకంలోకి ప్రవేశించి ఈ సముద్ర దేవుణ్ణి భేదించాలి అని అనుకుంది గోదారమ్మ తల్లి. ఈ ఆలోచనని పసిగట్టిన సముద్రుడు కుండలాలను పూజా ద్రవ్యాలను పళ్లెంలో ఉంచి గౌతమి నదికి ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి గోదారమ్మకు మొక్కి నా మీద కోపం వద్దు, శాంతించి తన వేగాన్ని తగ్గించుకోమని కోరుతాడు. సూర్య భగవానుడి తేజస్సుతో వెరుస్తున్న ఈ కుండలాలను నీకు బహుమతిగా ఇస్తానని, లోగడ వరుణదేవుడు తపస్సు చేసి సూర్యదేవుడి అనుగ్రహంతో వీటిని పొందాడని తెలియచేస్తాడు. దీంతో గోదారమ్మ శాంతిస్తుంది. సముద్రుని కోరిక మేరకు కుండలేశ్వర క్షేత్రంలో వీటిని దేవతల కొరకు వృద్ధ గౌతమి నదీ గర్భంలో ఒక ఆలయం, మానవుల కోసం గ్రామంలో ఒక కుండల లింగాన్ని గౌతమ మహామునే స్థాపించారని చెప్తారు. కాశీలోని గంగ నరుడు చేసిన పాపాలను తనలో స్నానమాచరించి ప్రక్షాళన చేసుకుంటూ ఉంటుంటే ఆ పాపాల నివారణకు హంస రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలోని వృద్ధ గౌతమి నదిలో స్నానమాచరిస్తుందని ఇక్కడి పండితులు కూడా చెప్తారు. ఇప్పటికీ కూడా అర్ధరాత్రి వేళ క్షేత్రం సమీపంలోని నదీ గర్భం నుండి ఓంకార నాదాలు భజనలు వినిపిస్తాయని చెప్తూ ఉంటారు. చంద్రశేఖర అష్టకంలో కుండలేశ్వర క్షేత్రం గురించి ఆది శంకరాచార్యులు వారు కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు 15వ శతాబ్దిలో శ్రీనాథ మహాకవి తన కాశీఖండంలోని భీమఖండంలో ఈ క్షేత్రం గురించి వర్ణించారంటే ఈ క్షేత్ర ప్రాశస్త్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఆలయ గోపురంలో ఎక్కడా లేని విధంగా 23 శివలీలల విగ్రహమూర్తులున్నాయి. నది చెంతనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంతో పాటు మహాగణపతి, కుమారస్వామి, కనకదుర్గమ్మ, ఆంజనేయస్వామి ఆలయాల్ని కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ మరో విశేషమేంటో తెలుసా? అన్ని ఆలయాల కంటే భిన్నంగా ఇక్కడ తరతరాలుగా పూజలు నిర్వహిస్తున్న అర్చకులే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయటం విశేషం. గత 4 తరాల నుండి అర్చకత్వం నిర్వహిస్తున్న కాళ్లకూరి కుటుంబమే ఈ ఆలయ అభివృద్ధికి దాతల సహకారంతో పాటుపడుతూ వస్తోంది. ఈ ఆలయ పునరుద్ధరణకు స్వామివారి అర్చకులు కాళ్లకూరి బాపన్న గారి కుమారులు మరియు కాళ్లకూరి రాజరాజ నరేంద్రుడు అన్నపూర్ణమ్మ దంపతులు పూర్వపు రోజుల్లోనే 42 తులాల బంగారం నిలువెత్తు దానం చేసి ఆలయాన్ని పునఃప్రతిష్ట కార్యక్రమం చేయటం విశేషంగా చెప్పచ్చు. ప్రస్తుతం ఆ మహనీయుల వారసుడైన కాళ్లకూరి కామేశ్వరరావు కుటుంబం అర్చకత్వం నిర్వహిస్తూ క్షేత్ర ఉన్నతికి పాటుపడుతున్నారు. ఇటువంటి మహిమాన్వితమైన ప్రాంతంపై దేవాదాయ శాఖ కూడా ప్రత్యేక దృష్టి సారించవలసిన అవసరం ఉంది. కనీస సౌకర్యాలంటే కళ్యాణ మండప నిర్మాణం, నదీ తీరం వద్ద స్నానఘట్టాల శాశ్వత నిర్మాణానికి, కళ్యాణ మండప నిర్మాణానికి,
కనీస సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం చేయూతనందిస్తే ఈ క్షేత్రం భక్తులకు మరింత చేరువవుతుంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈరోజున అందరికీ తెలుసు. ఆయనే ఈ క్షేత్రం గురించి చెప్పడం కూడా జరిగింది. ఒకసారి ఆయన కాశీలోని విశ్వేశ్వర క్షేత్రానికి వెళ్ళారట. ఆ ఆలయం వద్దనున్న ఒక వృద్ధ పండితుడు, ఏమయ్యా నీకు కుండలేశ్వర క్షేత్రం గురించి తెలుసా అని అడిగారట. చాగంటి వారేమో, అయ్యా నాకు తెలీదు అని చెప్పారట. ఇన్ని తెలిసిన వాడి ఆ క్షేత్రం గురించి తెలియకపోవడమేంటి? కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రానికొచ్చి అక్కడ వృద్ధ గౌతమి నదిలో స్నానం చేసి కుండలేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నాం, కాబట్టి ముందు నువ్వు వెళ్ళి ఆ క్షేత్రాన్ని దర్శించుకురావయ్యా అని ఆ పండితుడు వారే చెప్పారట. ఇంతటి మహామహిమాన్వితమైన కుండలేశ్వర క్షేత్రం గురించి తన అనుభవాన్ని చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు. అంతేకాదు, ఆ క్షేత్రాన్ని దర్శించడమే కాకుండా తన సొంత నిధులతోటి భక్తుల సౌకర్యార్థం కొన్ని నిర్మాణాలు కూడా ఇక్కడ చేపట్టారు. ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించి తీరాలి. ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కర సమయంలో స్నాన దాన పూజల వలన అత్యంత పుణ్యం కలుగుతుందని పండితులు చెప్పడం కూడా జరుగుతోంది. మరి ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అని అంటే, తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలో ఉన్న కుండలేశ్వరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి వెళ్ళాలనుకుంటే దగ్గరలోని రాజమండ్రికి రైలు సౌకర్యం ఉంది, కాబట్టి అక్కడి నుంచి మీరు ఈ ఆలయానికి ప్రైవేటు వాహనాల ద్వారా లేదా ఆర్టీసీ బస్సుల ద్వారా కూడా వెళ్ళచ్చు. ఇక విమాన సౌకర్యం అంటే రాజమండ్రిలోనే ఎయిర్పోర్ట్ ఉంది, కాబట్టి అక్కడి నుంచి మీరు ఏదైనా ప్రైవేటు వాహనంలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇక బస్సుల విషయానికి వస్తే ఈ ఆలయానికి చేరుకోవాలంటే మీకు కాట్రేనికోన వరకు చేరుకుంటే అక్కడి నుంచి ఈ ఆలయానికి వెళ్ళచ్చు. మరి ఇటువంటి ఆలయ విశేషాలను మీకు అందించాలనే నా ఆలోచన మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నమస్తే.